ట్రగ్ ఛానల్కి ఛానల్కి స్వాగతం రాజమండ్రి పేరు చెప్పగానే గోదావరి గుర్తొస్తుంది రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవారికి మాత్రం గోదావరితో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా గుర్తొస్తారు ప్రస్తుత రాజకీయ నాయకుల్లో చాలామంది ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక పార్టీలో ఉంటూ వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కూడా సాధ్యం కాని విధంగా రాజకీయాల్లో అవకాశాన్ని బట్టి విలువలు నైతికత పాటిస్తూ ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు ఆయన వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే అందులో సరిగ్గా సగం ముప్పై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితం ఆయనది ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే గుర్తొచ్చే అతి కొద్ది మంది కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒకరిగా పార్టీకి ఎప్పుడూ అండదండగా నిలిచిన నాయకులు ఆయన అలాంటిది అందరినీ ఆశ్చర్యపరుస్తూ టీడీపీకి ఆయన గుడ్ బై చెప్పారు అనే వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది అయితే బుచ్చయ్య చౌదరి గారి రాజీనామా కారణమేంటి ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితంలో ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బుచ్చయ్య చౌదరి గారు పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చ్ పదిహేనులో జన్మించారు బుచ్చయ్య గారి తల్లిదండ్రులు అనసూయమ్మ గారు వీరయ్య చౌదరి గారు గుంటూరు జిల్లా బాపట్ల దగ్గరలో ఉన్న నర్సాయిపాలెం గ్రామం వారి స్వగ్రామం బాపట్ల గవర్నమెంట్ హై స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత ఉన్నత విద్య కోసం రాజమండ్రి వచ్చిన బుచ్చయ్య గారు కందుకూరి వీరేశలింగం పంతుల గారి విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పట్ట పొందారు బుచ్చయ్య గారికి ముగ్గురు తమ్ముళ్ళు వారిలో మూడో తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో ఆయనే అత్యంత కీలకంగా వ్యవహరించేవారు ఉభయ గోదావరి జిల్లాలో అందరినీ సమైక్యపరిచి తెలుగుదేశం తరఫున అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అని అన్నగారికి సమాచారం ఇచ్చేవారు ఆయన చెప్పిన వారికి ఎన్టీఆర్ టికెట్లు కూడా ఇచ్చారు అయితే బుచ్చయ్య చౌదరి గారికి మరింత ప్రాధాన్యత రావడం కోసం ఆయన తన సొంత రాజకీయ భవిష్యత్తును కూడా కొంత త్యాగం చేసి బుచ్చయ్య గారికి తోడుగా ప్రతి ఎన్నికల్లో ఆయన విజయాల్లో వెనకుండి కీలక పాత్ర పోషించారు బుచ్చయ్య గారి కుటుంబం స్వతహాగా కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారు పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి దిగ్గజ నాయకులతో వారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి బుచ్చయ్య గారి భార్య ఝాన్సీ లక్ష్మి గారు వీరి దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఇద్దరూ కూడా కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు బుచ్చయ్య గారిది ఝాన్సీ గారిది ఆ రోజుల్లోనే ప్రేమ వివాహం కావడం గమనార్హం వారిద్దరూ ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్గా ఉన్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడ్డం ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి డిగ్రీ పూర్తయ్యాక వివాహం చేసుకోవడం జరిగింది బుచ్చయ్య గారికి వారి ఉపాధ్యాయులు రామారావు గారు ప్రేమ వివాహం చేసుకునే విషయంలో రాజమండ్రిలో బుచ్చయ్య గారి కుటుంబం స్థిరపడేలా చేయడంలో మద్దతుగా నిలిచి ఒక మార్గదర్శిగా నిలిచారని చెప్పారు బుచ్చయ్య గారు బుచ్చయ్య చౌదరి గారి కుటుంబానికి ఆ రోజుల్లోనే అరవై ఎకరాల మాగానలో వ్యవసాయం రెస్టారెంట్లు చేపల చెరువులు వైన్ షాప్లు ఇటుకల ఫ్యాక్టరీలు ఉండేవి ఆర్థికంగా సామాజికంగా పలుకుబడి పరంగా అత్యంత బలమైన కుటుంబం బుచ్చయ్య గారిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలినాళ్ళలో ఈ మూడు జిల్లాల్లో జరిగిన ఎన్టీఆర్ గారి పర్యటనలకి టూర్ మ్యాప్ కూడా బుచ్చయ్య గారి రూపొందించారు పార్టీ కోసం తన సొంత డబ్బును సైతం ఖర్చు పెట్టి ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు బుచ్చయ్య గారు ఎన్టీఆర్ గారి హయాంలో తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి పార్టీకి నాయకత్వం వహించి ఆ జిల్లాలో ఉన్న అన్ని సీట్లని తెలుగుదేశం మీద గెలిచేలా చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు అందుకే ఆ నాయకత్వ పటిమ సమర్థత బుచ్చయ్య గారికి తన మీద ఉన్న అభిమానం చూసి ఎన్టీఆర్ గారు కూడా బుచ్చయ్య గారిని చాలా గౌరవించేవారు ఎన్టీఆర్ గారు వాస్తవానికి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో గౌతి లచ్చన్న గారితో పొత్తుకి ప్రయత్నించారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నూట పది సీట్లు లచ్చన్న గారు నలభై సీట్లు అడగడంతో బుచ్చయ్య గారు ఎన్టీఆర్ గారితో ఈ పొత్తు అయ్యే పని కాదన్నగారు అనడంతో ఎన్టీఆర్ గారు అన్ని స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులను నిలబెట్టడం పార్టీ సంచలన విజయం సాధించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ గెలిచిన వెంటనే ఎన్టీఆర్ గారు బుచ్చయ్య గారిని పిలిచి మిమ్మల్ని మంత్రివర్గంలో తీసుకుందామని మేము భావించాం బ్రదర్ కానీ మన రామోజీరావు గారు మన మంత్రివర్గంలో సామాజిక సమతూకం ఉండాలని కమ్మ కేబినెట్ అనే మాట మనకి రాకూడదని సూచించారు మీరు మంత్రి కాకపోయినా మీ మాటకి ఎప్పుడూ పార్టీలో ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పారు అప్పుడు బుచ్చయ్య గారు అన్నగారితో ఒక మాట అన్నారు తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరాలి మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నాం అంతే అన్నగారు మాకు పదవులు కన్నా మీరే ముఖ్యం మన పార్టీ ముఖ్యం అని చెప్పారు ఎన్టీఆర్ గారి మీద నాదెండ్ల భాస్కర్రావు గారు తిరుగుబాటు చేసినప్పుడు కూడా ముందుగా ఆ కుట్రని పసిగట్టి పార్టీని జాగ్రత్తపరిచి ఆ కుట్రని తిప్పికొట్టడంలో ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారికి సహకరించి పార్టీ తిరిగి తన అధికారాన్ని దక్కించుకోవడంలో కూడా బుచ్చయ్య గారు ప్రధాన భూమికి పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ గారి కేబినెట్లో ఏడు నెలల పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు పార్టీ తరఫున ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించి అధినేతకి పార్టీకి ఎప్పుడూ ఒక బలంగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు గారు లక్ష్మీ పార్వతి గారు పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ గారిపై తిరుగుబాటు చేసినప్పుడు చంద్రబాబు గారి వైపు వెళ్లకుండా ఎన్టీఆర్ గారు మరణించే వరకు ఆయన వెన్నంటే ఉన్న అతి తక్కువ మంది నాయకుల్లో బుచ్చయ్య ఒకరు తన రాజకీయ జీవితంలో మొత్తం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు వరుసగా తొమ్మిది సార్లు రాజమండ్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆరుసార్లు విజయం సాధించారు బుచ్చయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన బుచ్చయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు ఎన్టీఆర్ గారి హయాంలో రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధ్యక్షుడిగా కేబినెట్ హోదాను సేవలు అందించారు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా సేవలందించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజమండ్రి సీట్ని బీజేపీకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది అయితే ఇక్కడ బీజేపీకి బలం లేదని ఈ సీట్ని వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని బుచ్చయ్య గారు పోరాడడంతో ఆఖరిలో బుచ్చయ్య గారికి టికెట్ కేటాయిస్తూ బీఫామ్ ఫామ్ జారీ చేశారు అయితే అప్పటికే ఎన్నికలకు సమయం చాలా దగ్గరకు వచ్చేసింది తనలాంటి సీనియర్ నాయకుడు పార్టీలో అత్యంత పలుకుబడి ఉండి కూడా ఎంతోమంది నాయకులకి తన చేతితో టికెట్ ఇప్పించిన స్థాయి నుంచి చివరి వరకు తన టికెట్ కోసమే తాను అంత వేచి చూడాల్సి రావడం చౌదరి గారిని బాధించింది కానీ అన్ని ఇబ్బందుల్లో కూడా తనకున్న ప్రజాదరణతో ఏకంగా పద్దెనిమిది వేల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు బుచ్చయ్య ఆ ఎన్నికల్లో గెలిచాక తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ ఏమీ అడగని బుచ్చయ్య గారు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి పార్టీ ఇమేజ్ని మరింత పెంచడానికి ప్రజలకు మరింత సేవ చేయడానికి కృషి చేస్తానని చెప్పినప్పటికీ మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రం అంతా హవాలో ఎంతమంది ఉద్దండలు ఓటంపాలైనప్పటికీ బుచ్చయ్య గారు మాత్రం పదివేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తన స్థాయిని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే పదవిని రాజకీయాలని కూడా వేడాలనుకుంటున్నానని ప్రకటించి వార్తల్లో నిలిచారు బుచ్చయ్య గారు అయితే అందరు రాజకీయ నాయకుల్లాగా పార్టీని వీడుతూ పార్టీని అధినాయకుల్ని ఆ పార్టీ నాయకుల్ని తిట్టలేదు మరొక పార్టీలోకి వెళ్తున్నానని చెప్పలేదు ఆయన చెప్పింది ఒక్కటే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది అలాగే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి అందరి నాయకుల్లాగా సంపాదించుకోలేదు ఇంకా నా సొంత ఆస్తిని కూడా అమ్మి పార్టీ కోసం పేద ప్రజల కోసం ఖర్చు చేసి మరి పార్టీ కోసం సేవలు అందించాను అయితే పార్టీలు ఫిరాయించి ఒక్కో ఎలక్షన్కి ఒక్కో పార్టీలో ఉండేవారికి ఉండే విలువ పార్టీని ఎప్పుడు అంటిపెట్టుకొని కష్ట నష్టాల్లో పార్టీకి తోడుగా అండగా ఉండేవారికి లేకపోతే ఎలా నేను ఏదైనా కూడా ఎప్పుడూ షో చేయలేను ఉన్నదిన్నట్టు నిర్మహమాటంగా మాట్లాడతాను నాకు అనుచరులుగా రౌడీ షేటర్లు ఎవరో లేరు నేను ఒంటరి ప్రస్తుతం ఆర్థిక బలం కూడా అంతగా లేదు నాకు ఉన్నది మిగిలిందల్లా ప్రజాబలం మాత్రమే కేవలం గౌరవం కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్న నాకు ఆత్మగౌరవాన్ని చంపుకుని రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఏదైనా విషయాన్ని చెప్పడానికి ఫోన్ చేసినా కూడా పార్టీ అధినేత కానీ లోకేష్ గారు కానీ స్పందించడమే లేదని పార్టీ మంచి కోసం సూచనలు చేసినా పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరని చెప్పారు పార్టీ ఫిరాయింపులు చేసిన వారిని పార్టీలో చేర్చుకోవడం లేదా అలాంటి వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మా అధినేత చంద్రబాబు గారితో స్వయంగా ఉన్నదో ఉన్నట్టు చెప్తే ఆ కారణంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు నాతో కనీసం మాటలు కూడా మాట్లాడలేదు ఆత్మగౌరవం లేకుండా నాకు మనస్కరించినది ఏదైనా కూడా నేను చేయలేను పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా అనుకుంటున్నాను డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో ఇప్పుడైనా నేను ఏదైనా పార్టీలోకి వెళ్తే నెత్తును పెట్టుకొని చూసుకుంటారు ఆ గౌరవం నేను సంపాదించాను కానీ నేను ఒక క్రమశిక్షణతో సిద్ధాంతంతో విలువలతో కూడిన రాజకీయాలకే అలవాటు పడిన పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎన్టీఆర్ గారి శిష్యుడిగా రాజకీయాల్లో కొనసాగిన వాడిని అలాంటి అవకాశాల కోసం పదవుల కోసం పనుల కోసం కాంట్రాక్టుల కోసం ఏదైనా సొంత లబ్ధి కోసం పాకులాడేవాడిని కాదు అని చెప్పిన బుచ్చే చౌదరి గారి రాజకీయ జీవితం ఇప్పటి రాజకీయ నాయకుల్లో చాలామందికి ఆదర్శప్రాయం డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ నభ యువకుడిలా తిరుగుతూ తిరుగులేని శక్తితో నేను ఇలా ఆరోగ్యకరంగా ఉన్నాను అంటే దాని రహస్యం ఎప్పుడూ ప్రజలతో ఉండటం ప్రజల్లో ఉండటం వారికి సహాయం చేసి వారి ఆశస్సులను పొందడమే దానికి కారణం అంటారు బుచ్చయ్య చౌదరి గారు ఆయన కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆనందకరమైన జీవితాన్ని నిండు నూరేళ్ళు ఆయన జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రభిన్ థ్యాంక్ యూ